ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం నిన్నటి భాగంలో మనం ఎలాంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి ఎలా ఉండాలి అనే మాటలన్నింటినీ కూడా వాళ్ళిద్దరి సంభాషణలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఇంత సంభాషణలు చేస్తూ ఉంటే మధ్యలో నుంచి మలకుడు వెళ్ళి ఇంకా దేవతలందరినీ బాధించడం స్వర్గాన్ని అంతా చిందరవందర చేసి దేవతలను అనేక విధాలుగా కష్టపెట్టడం చేశారట ఎప్పటికీ మా బాధలన్నీ తొలగిపోతాయని వాళ్ళు బాధపడుతున్నారట మునులెవ్వరూ అక్కడ యజ్ఞయాగాలు చేసుకోలేకపోతున్నారట ఋషులందరూ బాధపడుతున్నారట ఇంకా ఇలా జరుగుతూ ఉండేసరికి ఇక ఆ యొక్క హయగ్రీవుడితో చెప్పడం జరిగింది అయ్యా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇంద్రుడు వాళ్ళు కానీ ఇంద్రుడి కన్నా మించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యంలో ఉన్నారు కారణం ఏంటంటే రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు అలాగే ఉంటారు కదా ఆ సేవకులందరూ కూడా అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దేవతలందరినీ కూడా హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు దీనికి ఏదో ఒక తరుణోపాయం కావాల్సిందే ఏం చేద్దాము అని అడగగానే ఇక అప్పుడు ఇక లాభం లేదు వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా కూడా ఇంద్రుడికి మనం చెప్తున్నామే కానీ మిగతా వాళ్ళందరూ ఇలా చేస్తున్నారని వాళ్ళందరూ ఒకటే కాబట్టి వీళ్ళందరికీ ఒక ప్రాయశ్చిత్తం చెయ్యాలి వీళ్ళందరూ రాక్షస జాతికి చెందినటువంటి వాళ్ళందరూ ఉన్నారని అప్పుడు ఏం చెప్తారు అంటే మీరందరూ వెళ్ళి రాక్షసులతోటి స్నేహం చెయ్యండి రాక్షసులతోటి కాస్త స్నేహంగా ఉండండి వాళ్ళని పిలవండి పాల సముద్రాన్ని క్షీరసాగర మదనం చేద్దాము ఎప్పుడైతే క్షీరసాగర మదనం చేస్తారో అటు దేవతలు ఇటు రాక్షసులు ఇద్దరు మందర పర్వతాన్ని మధ్యలో ఉంచి వాసుకిని ఒక కవ్వం తాడులాగా పెట్టుకుని మీరు అటు ఇటు మధించండి మధించినట్టయితే దానిలో నుంచి అమృతం వస్తుంది దానిలో నుంచి అన్నీ వస్తాయి వాటిని ఎవరెవరు ఎలా తీసుకోవాలో నేను చెప్తాను అప్పుడు మనకి ఏం చెయ్యాలో అందులో నుంచి అమ్మవారు ఎలా వస్తుందో మనం చూద్దాము అని చెప్పి ఈ విషయాన్ని నెమ్మదిగా వాళ్ళ చెవిలో పెట్టారట ఇక వాళ్ళు ఏం చేశారంటే అలా కాదు నెమ్మదిగా రాక్షసులతోటి కొంచెం ఏదో రకంగా స్నేహం స్నేహపూర్వకంగా ఉండి రండి మనం అందరం కూడా వెళ్దాము పాలసముద్రం దగ్గరికి వెళ్ళి ఆ క్షీరసాగర మదనం చేద్దాము అని దేవతలు కూడా ఆ యొక్క రాక్షసులతోటి చెప్తే వాళ్ళు సంతోషంగా మేమేమో తలవేపు ఉంటాం మేము గొప్పవాళ్ళం కదా అని చెప్పి వీళ్ళు తలవేపు ఉంటారు తోకవేపు దేవతలు ఉంటారు ఆ దేవతలకేమో తోక పట్టుకుని వాళ్ళు లాగుతూ ఉంటారు ఆ వాసుకి వీళ్ళేమో తలవేపు ఉంటారు ఎందుకంటే వాళ్ళు మేము గొప్ప వాళ్ళకి అహంకారం కదండి రాక్షసులకు ఉన్నంత అహంకారం ఎవరికి ఉండదు అందుకే అహంకారంగా ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు ఏమిట్రా రాక్షసుడా అంటారు ఆ రాక్షసుడిని ఎలాగైనా సరే వాళ్ళందరు తల ఉంటారు ఎప్పుడైతే పట్టుకుని ఇద్దరు మధించడం మొదలు పెట్టారో అందులో నుంచి విషం కక్కింది ఎవరు వాసుకి ఆ పెద్ద పాము కట్టేసరికి వాళ్ళంతా నల్లగా మంటలు విషమంతా వచ్చేసరికి ఆ రాక్షసులందరూ వాళ్ళ యొక్క రూపాలన్నీ పోయి నల్లగా కళావిహీనులైపోయారట సరే ఇక వీళ్ళంటారా కృష్ణుడి వేపు ఉన్నాడు వీళ్ళందరికీ వీళ్ళ దేవతలందరూ హాయిగా తోకవేపు ఉన్నారు కిందేమో కుర్మావతారంలో స్వామి ఉన్నాడు వీళ్ళు పైనుంచి మదనం చేస్తున్నారు ఈ విధంగా మదనం జరిగింది అంటే దీని అర్థం ఏంటండి మదనం జరగడం వరకు అందరికీ తెలిసినటువంటి కథే కానీ మనం ఎలా అన్వయం చేసుకోవాలి మనకేమిటి ఈ కథ అంటే పుణ్యాలు అనేటువంటివి ఎలా ఉంటాయి మన మనసులో అంటే వాటిని మనం మదనం చేయాలి ఎప్పుడైతే మీరు బాగా మదనం చేసుకుంటారో అంటే పూజా పునస్కారం మంత్ర జపాలు మంచి పనులు ఇవన్నీ చేస్తూ మీ మనసుని మదనం చేసుకోవాలి ఎన్నిసార్లు మీరు మంచి మాటలు తలుచుకుంటూ ఉంటారో అప్పుడు మంత్రం నుంచి శక్తి పుడుతుంది ఈ పని చెయ్యాలి మంచి పని చెయ్యాలి మంచి పని చెయ్యాలి అని మీరు చెయ్యండి తప్పనిసరిగా మీలో నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది చైతన్యవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు అది మనకి ఈ మదనం అనే మాట చెప్పడం ఎప్పుడైతే అది జరుగు చూడండి రాక్షసులు ఏమడిగారు ఎవరైనా పాముకి నోటి ముందు ఉంటారా అండి వాళ్ళ కూరలు ఎలా ఉంటాయి ఆ కూరల్లో నుంచి విషం అలా చిమ్ముతుంది అంటే మనం కూడా అంత అహంకారంగా ఉన్నాం అనుకోండి మన కళ్ళు రెండు కనిపించవు ఎప్పుడైతే కళ్ళు కనిపించవో మన మనసు పనిచేయదు మన మనసు నాలుగు రకాల చెడు వైపే వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం మధనం అనేది జరిగినట్టయితే ఆ అజ్ఞానం అనేటువంటి మథనంలో నుంచి జ్ఞానం అనేటువంటి తృష్ణ బయటికి వస్తుంది అదే మనకి చెప్పింది స్వామి మీరు అలా ఉండాలి అలా చెయ్యాలి అని రాక్షసులకు ఎలా అయితే చెప్పాడో దేవతలకు ఎలాగైతే చెప్పారో మనలోనే ఉన్నారండి రాక్షసులు దేవతలు ఇద్దరు పుణ్యాలు పాపం అంటే రాక్షసత్వం పుణ్యమంటే దైవత్వం ఈ దైవత్వం కోసం మనం ఎప్పుడు కూడా మన మనకి ఎక్కడో ఎవరు ఉంటారు రాక్షసత్వమే ఉంటుంది ఎందుకని చెడు గట్టిగా పట్టుకుంటుంది మనల్ని ఆ పట్టుకున్నది వదలగొట్టడం కోసం అమ్మవారిని మనం ఎప్పుడు కూడా జానం చేయాలి ఆ జ్ఞాన జ్ఞానస్వరూపిణిని మనం ఎప్పుడూ ఆరాధన చెయ్యాలి నిత్యం ఆవిడే మనకి కావాలనిపించాలి అప్పుడే మనకి ఈ మదనం జరిగి జ్ఞానతృష్ట బయటకు వస్తుంది జ్ఞానం అనేది మనం పొందగలుగుతాము అందువల్ల స్వామి ఎందుకు చెప్పారు ఈ మాట మందర పర్వతాన్ని తీసుకురండి క్షీరసాగర మథనం చేద్దామని చెప్పింది కారణం అదే రాక్షస సంహారం జరుగుతుంది దేవతలకి ఏ రకంగా ఫలితాలు వస్తాయి అని చెప్పడం కోసమని ఈ యొక్క మాట చెప్పడం జరిగింది ఎప్పుడైతే క్షీరసాగర మథనం జరిగిందో దాల్లో నుంచి అనేక అనేకమైనటువంటి వచ్చాయి అప్పుడే లక్ష్మీదేవి వచ్చింది అందువల్లే మనం ఎప్పుడేం చెప్తాం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త వనిత లోకైక దీపాంకురామన్మంద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా అలా లక్ష్మీదేవి చక్కగా బయటకు వచ్చిందిటండి ఉచ్చైశ్రవం వచ్చిందిట ఐరావతం వచ్చిందిట అన్నిటితో పాటు అమృతం వచ్చిందండి అమృతం వస్తే ఏం లాభం మనకి ఆ అమృతం కనుక దేవతలు తీసుకున్నట్టయితే ఇంకా ఎప్పటికీ మృత్యు అనేది రాదు మరి రాక్షసులకు కనుక అది చెందింది అనుకోండి ఇంకేమిలే వాళ్ళు మనల్ని తోసిపడేస్తారు అందువల్ల అలా వాళ్ళకి వెళ్ళనివ్వకుండా వీళ్ళకి రాగలిగేటట్టు చేసింది ఎవరు అంటే విష్ణు స్వరూపం మోహిని అవతారంలో వచ్చి వాళ్ళకి ఏమి మొత్తం వీళ్ళకి పోస్తూ అమృతాన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఖాళీకుండానే ఉంటుందండి వాళ్ళొక మత్తులో ఉంటారు ఆ మిగిలిందాన్నే వాళ్ళు తీసుకుంటారు అమృతం అంతా కూడా దేవతలకే చెందుతుంది అప్పుడు దేవతల ఆ అమృతాన్ని తీసుకుని హాయిగా తీసుకున్న తర్వాత వాళ్ళటూ వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా దీని గురించి చాలా కథ ఉన్నది రేపటి భాగంలో తెలుసుకుందాం నమస్తే